హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాకీ. ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ 350 క్లాసిక్ కొనడానికి వచ్చాం, నెక్స్ట్ హెల్త్ బ్లాక్. ఓకే, ఈరోజు వ్లాగ్ వీడియో, ఫస్ట్ వ్లాగ్ వీడియో చేయబోతున్నాను నేను. ఈ సీరియన్ మీద ఇక్కడికి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వచ్చాం, శ్రీకాకుళం పెద్దపాడు హైవే పక్కన ఈ బండి మీద వచ్చాం. మా ఊరికి ఎటకారం ఉంది. నేను, మా డాడీ, మా ఫ్రెండ్ రావడం జరిగింది. ఇక్కడ మా డాడీ ఏంటో చోళమండలం ఫైనాన్స్ పెట్టిస్తున్నారు. వాళ్ళ నుంచి వాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్నీ తీసుకొని సివిల్ చెక్ చేస్తున్నారు. ఇక్కడ మా ఫ్రెండ్ చూడండి, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ 350 క్లాసిక్లోనే సిగ్నల్స్ అనే వేరియంట్ అనేది. ఈ హెడ్లైట్ కూడా లోపల ఆరెంజ్ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా బాగుంది, కానీ ఇది అలా వీల్స్తో కాదు, స్పోక్ వీల్స్తో వస్తుంది, అందుకే ఇది నాకు నచ్చలేదు. ఇంకా ఇక్కడ ఉన్న యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి పెద్దపాటి షోరూంలో. ఇది గ్రీన్, హెల్సన్ గ్రీన్. ఇప్పటివరకు వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ కన్నా ఇది వేరే వెర్షన్, రీబార్న్ అని చెప్పేసి. ఇందులో చాలా ఫీచర్స్ యాడ్ చేయడం జరిగింది. ఇంకా వైబ్రేషన్స్ కూడా చాలా వరకు తగ్గాయని చెప్పేసి చాలామంది కొన్ని వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ మోడల్ అయితే నాకు చాలా నచ్చింది. మీకు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇష్టం అయితే కింద ఏ కలర్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఈ మోడల్కి మాత్రమే మేళ్ళకి గన్ అని చెప్పేసి, రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి స్పెషల్గా ఉంటుంది. ఇంకా రకరకాల కలర్స్ అనేవి ఇక్కడ ట్యాంక్స్ రూపంలో చూపిస్తున్నారు. అది BS4 అంటే. ఇది మెటీరియర్ 350. ఇంకా చూసరికి హిమాలయన్ చాలామందికి ఇష్టమైన బైక్. ఇది చాలా హైటెక్ ఉంటుంది. ఇంతలో నాకు అందులో నచ్చేది కన్సోల్ అనమాట. అసలు ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ చాలా బాగుంది, ఒక కార్లా ఉంది అసలు చెప్పాలంటే. ఇక్కడికి వచ్చేసరికి డిస్ప్లేలో పెట్టారు పాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అండ్ కార్స్ అనేవి. ఇక్కడ మనం చూడవచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్ సిన్స్ 1901 అని మనకు తెలుసు. ఇంకా మనం RRR మూవీలో కూడా చూస్తాం రాయల్ ఎన్ఫీల్డ్ని ఎన్టీఆర్ తన చేతులతో విసిరేస్తాడు. ఈయనే మా ఫైనాన్సర్ చోళమండలం. ఇక్కడ చూస్తే 100 350 మీద 3 గెలుతున్నాడు. తన హైట్ కరెక్ట్ సరిపోయింది. ఇక్కడ వచ్చేసరికి స్టెల్త్ బ్లాక్. ఇదే నాకు ఇష్టమైన కలర్, ఈ కలర్ నేను తీసుకోవాలని వచ్చాను. ఇక్కడ చూస్తే మీరు సెన్సర్ కన్వీ కనిపిస్తున్నాయి. బ్యాటరీ బ్రేక్ ప్యాడ్స్తో వస్తుంది, డ్యూల్ డిస్క్ అనమాట. డ్యూల్ ABS తో వస్తుంది మనకి. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏ బ్రేక్ కొట్టినా బండి స్కిట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ సింగిల్గా ఉంది, ఇది నేను చూస్ చేసుకున్నాను. వాళ్ళు రావ పైన చాలా ఉన్నాయి ఈ కలర్ది. ఇక్కడ షోరూమ్ పైన టెర్రస్ పైన చాలా బైక్స్ ఉన్నాయి, నాకైతే ఇదే నచ్చింది. ఇంకా వర్షం పడి అన్నీ డస్ట్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎలివేటర్ సాయంతో ఏ బైక్ అయినా పైన ఉన్న బైక్ కింద ఈజీగా తీసుకెళ్తుంది, ఇంకా సేఫ్గా. ఇక్కడ దీనికి ఇంజిన్ కార్డ్ సంపకాడు లేదు, అది ఫిట్ చేయమని చెప్పాం. దీని మైలేజ్ అని అడిగేసరికి నాకు 35 కిలోమీటర్స్ అని చెప్పారు. ఇంకా సర్వీస్ చేస్తే ఇంకా 41 వెళ్తుందని కూడా చెప్పారు. ఇంకా దీంట్లో కామెడీ విషయం ఏంటంటే దీనికి 3.5 లీటర్స్ పడుతుంది అంట ఇంజిన్ ఆయిల్. నా బండికి, పాత బండికి 300కి అయితే మాత్రం 1 లీటర్ అయితే సరిపోద్ది. దీనికి 1300 పడుతుందని చెప్పారు ఇంజిన్ ఆయిల్ కా మార్చడానికి. చూడండి ఇంకా వెళ్తుంది స్లోగా. ఇంకా ఒక పక్క నుంచి డాక్యుమెంటేషన్ అన్నీ ప్రాసెస్ అవుతున్నాయి. దానికి మా ఫాదర్ ఉన్నారు, మేము పైన బైక్ సెట్ చేసుకొని వచ్చేసాం ఈలోపు. ఈ బైక్తో పాటు సంప్ కార్డ్ అండ్ ఇంజిన్ కార్డ్ అనేవి రావు, మనం వేరేగా పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి 7300 అనేది పే చేయాల్సి వస్తుంది. అవి కూడా కలర్ బట్టి ఇంకా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటాయి తగ్గుతుంటాయి. ఇప్పుడైతే మనకి బండి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మొత్తం అన్ని పార్ట్స్ అనేది చెప్పినవన్నీ ఫిట్ చేస్తారు. ఇంకా లూబ్రికేషన్ కూడా చేశారు. ఇంకా పెట్రోల్ లీటర్ నెల చేయడం జరిగింది. ఇప్పుడు మా డాడీతో బండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రాయల్ ఎన్ఫీల్డ్లో బీటింగ్ అంటే అసలు చాలామందికి ఇష్టం. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఆ ఫీలింగ్ వేర్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలా బండి స్టార్ట్ చేయడం రాయల్ ఎన్ఫీల్డ్. ఒకసారి బండి మా డాడీకి తీయమని చెప్పాను, అతను చాలా బరువుగా ఫీల్ అయ్యారు. అది 200 కేజీస్ దగ్గర ఉంటుంది కాబట్టి బరువుగానే ఉంటుంది, కొంచెం హ్యాండిల్ చేసుకోవాలి జాగ్రత్తగా. మా డాడీ ఒకసారి తీసేవారు, కానీ నేను ఒకసారి కూడా తీయలేదు. ఇది నా ఫస్ట్ టైం. చాలామంది రిలేటివ్స్ దగ్గర ఉన్నా సరే నేను ఇప్పుడు ఎవరికి అడగలేదు బండి నేను కొనుక్కున్నందుకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇది ఓన్ చేసుకున్నందుకు. ఇక్కడ మనం ఎగ్జాస్ట్ నోట్ అయితే వినొచ్చు ఒకసారి. ఈ విధంగా కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా దీనికి ముందు పల్సర్ 125 వాడాను, దానికి ముందు CD100 వాడేవాడిని. పల్సర్ 125 మీద యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఈ బండికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది.
ఇంకా నా లెఫ్ట్ హ్యాండ్కి కొంచెం యాక్సిడెంట్ అవడం వల్ల ఇబ్బందిగా అనిపించింది, అందుకే ఫుల్ లెంత్ వీడియో చేయలేకపోయాను. ఇది ఈ విధంగా ఉంది బండి. అయితే నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను, రోజు దాన్ని చూస్తూ ఉండిపోతున్నాను. ఇంకా ఇదైతే దీని ఫొటోస్. ఇంకా మొదటి రోజు పూజ చేసాం మా అమ్మ, నేను, మా డాడీ కలిసి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోతో. ఇట్స్ రాకీ సైనింగ్ ఆఫ్.